ఈ వారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది కుంభరాశి వారికి శుక్రుడు మాత్రమే అష్టమంలో యోగిస్తున్నారు ఎనిమిది గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్నాయి శుక్ర గ్రహ ప్రభావం వల్ల ఆర్థిక అభివృద్ధి కనపడుతుంది ఆర్థిక ప్రణాళికలు విజయాన్నిస్తాయి ధన ధాన్యాది లాభాలు కలుగుతాయి విశేష ఆర్థిక లాభం సూచితం మంచి ఆలోచన సరళతో పనులు ప్రారంభించండి ధైర్యం రక్షిస్తుంది ఆత్మవిశ్వాసం సడలకుండా పనిచేస్తే ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ఉద్యోగపరంగా కాలం కొంత వ్యతిరేకంగా కనపడుతోంది కాబట్టి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి ముందు వెనక ఆలోచించండి ఒకటికి రెండు సార్లు ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే నష్టం తొలుగుతుంది దేనికి చెంచల స్వభావంతో ఆవేశంగా ఏ పనులు చేయొద్దు సమస్యాత్మకంగా ఏ నిర్ణయాలు తీసుకోవద్దు ఒత్తిడికి గురి కావద్దు చెడు ఊహించవద్దు ఇంట్లోంచి బయలుదేరబోయే ముందు ఒకటికి రెండు సార్లు ప్రశాంతంగా ఆలోచించి ప్రణాళికలను సిద్ధం చేసి వాటిని అమలు చేస్తే కష్టాలు తొలగుతాయి లేకపోతే అడుగడుగున మానసికంగా ఆటంకాలు ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి గోచరిస్తోంది అధిక శాతం గ్రహ దోషం వెంటాడుతోంది కాబట్టి వ్యాపారంలో కూడా శ్రద్ధ పెంచాలి సమన్వయంతో సమయస్ఫూర్తితో పరిస్థితులను అర్థం చేసుకుంటూ పరిస్థితులకు తగ్గట్టుగా ముందుకు సాగినట్టయితే ఉపద్రవాలు తొలగిపోతాయి వారాంతంలో శుభం జరుగుతుంది ఒక విజయం లభిస్తుంది గురుగారు కుంభరాశి వారు ఈ వారం ఏ స్తోత్రాన్ని పఠించాలి కుంభరాశి వారు నవగ్రహ శ్లోకాల్ని చదువుకోవాలి అలాగే గురుగారు కుంభరాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియజేస్తారా నవగ్రహాలని దర్శించండి గురుగారు కుంభరాశి వారు ఏవేవి దానం చేయాలి నవధాన్యం భగవంతుడికి సమర్పించండి